అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ లైవ్ ఈ రోజు మనం ఓవెన్ లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో తయారు చేయడం మీకు చూపిస్తాను ఈరోజు మనము ఓవెన్ లో చేపలు ఫ్రై చేద్దామండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టిన చేపలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారము ఇవన్నీ కూడా ఉప్పు బాగా పట్టించాలండి మొత్తం అంతటికీ కూడా మీరు అన్నీ కూడా చూసుకుని మీకు ఇంకా ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు మీకు ఏది ఇష్టమైతే అవన్నీ కూడా వేసుకుని మనము శుభ్రంగా చేపలకి బాగా ఉప్పు కారం పట్టేలా కలుపుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అది చూసుకుని వేసుకోండి ఆ తర్వాత వీటిని ఒక సుమారు రెండు మూడు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇదిగో అలా కలిపి ఫ్రిడ్జ్లో తీసిన చేప ముక్కలండి ఇప్పుడు మనము వీటిని ఓవెన్లో పెట్టుకుని గ్రిల్ మైక్రో గ్రిల్ గ్రిల్లో మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దామండి ముందుగా ఆల్రెడీ మనకి ఓవెన్లో ఇస్తారండి ఈ ప్లేటు ఈ ప్లేట్లో నా మనము ఉప్పు కారం కలుపుకున్న నానబెట్టుకున్న చేప ముక్కల్ని ఓవెన్లో పెడదామండి ఓవెన్ ఆల్రెడీ ప్రీట్ చేయబడిందండి తర్వాత ఇప్పుడు మనము చూడండి గ్రిల్ మైక్రో గ్రిల్ అని ఉంటుంది కదండి ఆ ఆప్షన్ని మనము టూ టైమ్స్ నొక్కాలండి అప్పుడు మనకి తర్వాత టెన్ మినిట్స్ ఉంది కదండి దాన్ని వన్ టైం నొక్కాలండి ఆ తర్వాత మనము ఓవెన్ని స్టార్ట్ చేయాలి ఇలా స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎండ్ అయిన తర్వాత మనకి ఓవెన్ను ఓపెన్ చేసి మనకి లోపల ఉన్న ఫిష్ ముక్కల్ని తీసి బయటికి ఒకసారి చూద్దామండి ఎలా కుక్ అయినాయో వైపున బాగా కుక్ అయినాయండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆయిల్ రాద్దామండి డ్రై అయిపోకుండా ముందుగా ఆయిల్ ఎందుకు రాయలేదంటే ఆ హీట్కి ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి గురించి ముందుగా ఆయిల్ రాయలేదు అంటే ఆయిల్ దానికి పట్టిన మనం మసాలా పెట్టాం కదండీ అది కూడా బయటకు వచ్చేస్తుంది అందు గురించి ముందుగా ఆయిల్ రాయలేదు ఇప్పుడు రెండో రెండో ప్రక్కన కూడా తిరగబెట్టుకుని మనం రెండు వైపులన బాగా ఆయిల్ అది అంటే ఫ్రి ఫిష్ బాగా డ్రై అయిపోకుండా మాట అండి ఈ ఆయిల్ రాయటం ఆ తర్వాత మొత్తం అన్నింటికి ఆయిల్ పట్టించి లైట్గా మళ్ళీ ఓవెన్ని స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే ఒకవైపే కదండి కుక్ అయింది రెండో వైపును కూడా మనకి డ్రై అవ్వాలి ఇప్పుడు మళ్ళీ ఓవెన్ని క్లోజ్ చేసి అదే ఆప్షన్ను మళ్ళీ గ్రిల్ మైక్రోవేవ్ గ్రిల్ అని ఉంది కదండి దాన్ని వన్ టైం ప్రెస్ చేయాలండి టూ టైమ్స్ ఒకటి లేదా రెండు సార్లు ప్రెస్ చేయాలి మీ ఇష్టం మీ ఇష్టం అండి బాగా డ్రై అవ్వాలనుకుంటే టూ టైమ్స్ ప్రెస్ చేయాలి ఆ తర్వాత టెన్ మినిట్స్ ఉంది కదండి దాన్ని మూడు సార్లు ప్రెస్ చేయాలండి అప్పుడు థర్టీ మినిట్స్ వస్తుంది చూడండి ఇప్పుడు ఓవెన్ స్టార్ట్ చేద్దాం ఇలా స్టార్ట్ అయినా ఓవెన్లో ఇప్పుడు బాగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు రెండు వైపుల్లో మనకి బాగా రోస్ట్ అవుతుంది మనకి ఇప్పుడు ఓవెన్ ఎండ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి చూడండి ఇదిగో ఫిష్ ముక్కలు ఈ విధంగా మనకి కుక్ అయినాయి అండి కుక్ ప్లస్ గ్రిల్ రెండు ఒకేసారి ఒకే ఆప్షన్ అండి నాకు మరి మీకు కావాలంటే మరి కొంచెం ఇంకొంచెం డ్రైగా కావాలండి ఇంకొంచెం క్రిస్పీగా కావాలంటే మీరు టైం అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాకు కొంచెం ఇలా సాఫ్ట్గానే కావాలి కాబట్టి నేను తీసాను ఇప్పుడు చూడండి మన సర్వింగ్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందామండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మనకి ఫిష్ ఫ్రై ముక్కలు ఓవెన్లో చాలా ఈజీగా తక్కువ టైంలో మనకి తక్కువ ఆయిల్ ముఖ్యంగా ఆయిల్ తక్కువగా మనకి రోస్ట్ అయినాయండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా తయారైపోయింది ఈ ఐటెము మా వారికి పెట్టాను ఆయన తిని చాలా బాగుందన్నారు ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి మీకోసం ఆయనకు నచ్చిందండి ఫిష్ ఫ్రై మాత్రం చాలా బాగుంది అన్నారు ఇదిగోండి ఎంతో ఈజీగా మనం ఓవెన్లో ఫిష్ ఫ్రై చేసుకున్నామండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ